సరస్వతీశ పాహి మాం. అనుభవిస్తున్నారు, మరి అనుభవించి ఇతరులకు కూడా చెప్తున్నారు. ఎంతో మంది గ్రహించి అంటే స్వామి వారు జన్మించినటువంటి ఒక రోజు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సాధు చింతన చింతన
ఎవరికి ముఖ్యమైంది? భగవద్ భక్తులు ఎవరైతే ఉన్నారో 28 సంవత్సరాల నుండి స్థానిక నామదేవ్ వాడ లోపల తర్వాత సార్వజనిక గణేష్ మందిరం లోపల 28 సంవత్సరాల నుంచి ఈ దత్త జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. అటువంటి యొక్క ఉత్సవాల లోపల ఎంతో మంది భక్తులకు ఎందరెందరో ఆస్తులకు ఆ స్వామివారు తన యొక్క మహిమలను ధ్వనిస్తూ వారి యొక్క కోరికలను నెరవేర్చడం కూడా జరిగింది. అటువంటి శుభ సందర్భము ఈ రోజు దత్త జయంతి. అంటే దత్తుడి దగ్గరికి మనమందరం కూడా వచ్చినాం, కానీ ఆ దత్తుడు స్మార్ట్ కానీ ఎవరు పిలిస్తే వారి దగ్గరికి వచ్చి, నాన్న నేను నీకు అండగా ఉన్నాను, నువ్వు ప్రొసీడ్గా, నువ్వు సిద్ధంగా నీ కార్యక్రమాన్ని నువ్వు చెయ్యో, మిగిలింది నేను చూసుకుంటా అనేటువంటి యొక్క దయాళువు దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయునికి ఇంకొక గుణము కూడా ఉంది. ఏంటిది? ఆ స్వామి అందరు పెట్టగండి అమ్మ. ఆ స్వామికి తన యొక్క మహిమ, తన సేవ అవసరం లేదట. మనందరిలో లోపల కూడా దత్త 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 అంటూ పొగిడించుకుంటున్నాడు దత్తుడు. ఆ దత్తాత్రేయ స్వామి నమ్మినటువంటి వాళ్ళకు కొంగు బంగారమై మన యొక్క కోరికలను కూడా తీర్చేటువంటి వాడు అవుతున్నాడు స్వామి. అటువంటి యొక్క శుభ సందర్భము మనకు దగ్గర లోపలనే ఉంది. ఆ స్వామి వారిని లాలి పాటలతోని మంచి మంచి పదాలతోని పాటలు పాడుతూ లాడే పాటలు పాడుతూ ఆ స్వామిని నిద్రపుస్తే ఆ స్వామి సంతోషపడ్డటువంటి వాడై మనకు కోరికలను తను కూడా ఇచ్చేటువంటి వాడు అవుతున్నాడు. అటువంటి యొక్క శుభ సందర్భం అనుసరించి దత్తాత్రేయ స్వామి యొక్క జననాన్ని చెప్పడానికి మీ అందరి ముందు నేను అతి ధైర్యం చేసి కూర్చుండేటువంటి వాడిని అవుతున్నాను. ఎందుకంటే నాకు ఏమీ కూడా రాదు, ఏమీ రాదు నాకు. మరి ఏమి రంది ఎందుకు వచ్చినవయ్యానో మా దగ్గరికి, మాకు చెప్పేటువంటి ఒక అవసరం ఏముంది అంటే, నాది నేను మొదలు చెప్పుకుంటాను. కవిని కాను కాను పండితుండను గాను వేద శాస్త్రం బులు చదువలేదు. నేను కవిని కాను కాను పండితుండను గాను వేద శాస్త్రం బులు చదువలేదు. గానంబు చేయనే గాయకుండను గాను నాకు ఉన్న దొక్కటి ఈ దత్త భక్తి. అయ్యా, దేంది కవీశ్వరుడు ఏం చేస్తున్నాడు? తన యొక్క చాతుర్యంతో తన జ్ఞానంతో దేంది ఉన్నట్టుగా కూడా చేస్తున్నాడు కవీశ్వరుడు. మరి నాకు దేంది ఉన్నట్టుగా చెప్పడం చేత కాదు. అందుకోసం నేను కవిని కాదు, పండితుని కాదు, ఎలాంటి పాండిత్యం నా దగ్గర లేదు, మూర్ఖుని నేను. మరి వేదాన్ని కానీ శాస్త్రాన్ని కానీ పురాణాలని కానీ ఇతిహాసాలని కానీ వాటి ముఖమే నాకు తెలియదు. ఇకపోతే పోనీ పాటలు పాడినా కానీ గానంతోనైనా కానీ స్వామివారిని మెప్పిస్తాము, మీ అందరికి నా చాతుర్యము చూపిస్తామంటే నాకు సంగీతం లోపల సరిగమలు కూడా రావు.
మరి ఏమి రాని ఎందుకు వచ్చావయ్యా నువ్వు మా దగ్గరికి? నీకు రాదని చెప్తున్నావు, ఏం ఇంతమంది లోపల చెప్తున్నావు, మరి ఏం చెప్తా అని చెప్పేసి కూర్చున్నాను అక్కడ అని అడిగితే దానికి నా దగ్గర ఒక్కటే జవాబు, నా కోపం ఉన్న దొక్కటే గురు దత్త భక్తి. ఆ దత్తుడు నాకు ఇచ్చినటువంటి ఒక ప్రేరణతోని వాడు పలుకుతున్నాడు, కానీ నేను పలికేవాడిని కాదు, నా దగ్గర ఏమీ కూడా లేదు. ఆ భక్తితోనే మీ ముందు నేను కూర్చుంటున్నాను. మీ అందరికీ కూడా దత్త జననం గురించి నేను చెప్తున్నాను. ఇందులోపల ఏదైనా దోషగులు ఉంటే నన్ను నాపి, ఆ దోషగులన్నీ కూడా దత్తుడివి కావు. మంచి మాటలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా దత్తుడివి. కనుక నన్ను క్షమించాలని, ముఖ్యంగా ఈరోజు శుభదినం, ఆ గురు పరంపర లోపలి స్వామి మన గణేష్ శర్మ గారు నా మీద దయతో నా దగ్గరికి వచ్చి నన్ను ఆశీర్వదించడానికి నా పక్కన కూర్చున్నాడు. ఈరోజు నేను చేసుకున్నటువంటి ఒక సుదినం, ఎందుకంటే వారు మంచి పండితులు, మంచి వక్తలు. మరి అటువంటి వారి ముందు నేను ఈ ప్రవచనం చెప్పడం అంటే హనుమంతుడు ముందు కుప్పిగంతుడు వేసినట్టుగా ఉంటుంది నాది. అందుకొరకు వారిని కూడా మరోసారి కోరుకుంటూ ఏదైనా తప్పులుంటే నన్ను మన్నించాలని వారికి పదే పదే మనవి చేస్తూ ఈ దత్త జననాన్ని గురించి నేను చెప్తున్నాను. పూర్వము వేద ధర్ముడు అనేటువంటి యొక్క మహర్షి తన శిష్యుడైనటువంటి యొక్క దీపకుని ధ్వని ఈ గురు చరిత్రను గురించి చెప్తున్నాడు. ఆ వేద ధర్ముడు చెప్పినాడు, నాన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనసూయ యొక్క పాతివ్రత్యంతో పిల్లలుగా అయినారా, ఆమె ఎటువంటి యొక్క పతివ్రత మీకేం తెలుసు, ఆమె జన్మము ఆమె యొక్క జీవితము ధన్యమైపోయింది అంటూ చెప్తున్నాడు. అప్పుడు నామధారకుడు అడిగాడు, స్వామి అసలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు, అనసూయ ఎవరు, ఆమెకు వీరికి కలిగినటువంటి యొక్క సంబంధం ఏంటిది, ఆమె ఏ విధంగా తన యొక్క త్రిమూర్తులను పిల్లలుగా మార్చిందో ఆ వివరంగా నాకు చెప్పు అంటూ వేద ధర్ముడు సందీపకుడు అడిగేటువంటి వాడైనాడు. అటువంటి సమయాన్ని తీసుకొని అప్పుడు వేద ధర్ముడు చెప్తున్నాడు, నాన్న సృష్టి ప్రారంభానికి మొదలు బ్రహ్మదేవునికి ఆజ్ఞ వచ్చింది సృష్టి చేయటానికి. అయితే ఇక్కడ ఏంటిది, ఒక్కొక్క గుణము ఒక్కొక్క మూర్తి దగ్గర ఉంది. బ్రహ్మాండ భాండము సృష్టించు బ్రహ్మ ఎంతటి శక్తి స్వరూప దైవము, సమస్త జీవుల పోషించు విష్ణు అపార అమోఘ పారాత్వరుడు, ప్రపంచ సృష్టిని క్షణ మాత్రములో లయము చేయును ప్రళయ రుద్రుడు, అంతటి అపార శక్తుల కలయిక సంభవించెను దత్తావతారము, నామధారక సిద్ధ సమాగము గురు లీలామృత గురు చరితము, దత్త శ్రీపాదను సింహ సరస్వతి మహిమల వివరణ కథామృతము. ఆ చతుర్ముఖుడైనటువంటి ఒక బ్రహ్మదేవుడు 84 లక్షల జీవరాశుల్ని సృష్టి చేస్తున్నాడు. ఒక్క జీవి ఉన్నట్టుగా ఒక్క జీవి ఉండదు. అంతెందుకు మానవులను ఆ స్వామి సృష్టించినాడు బ్రహ్మదేవుడు. మనం ఇంతమంది కూర్చున్నాం ఇక్కడ, ఎవరైనా ఒక్కరు ఇద్దరిని చూపించండి ఒక్క తడికి ఉన్నటువంటి వాళ్ళని. అంటే ప్రతి మనిషికి కూడా భేదం పెట్టినాడు, అందరము మానవులమే, ఒక్కరు ఒక్క తడిక ఉండరు. అది ఆ బ్రహ్మదేవుడు చేసినటువంటి యొక్క సృష్టి నైపుణ్యం.
ఒక్కరు ఒక్క దగ్గర ఉండకుండా అందరినీ కూడా సృష్టి చేసేటువంటి వారైనాడు. సృష్టి చేసే నా పని అయిపోయింది అనుకుంటూ కూర్చున్నాడు ఎవరో బ్రహ్మదేవుడు. ఇక రెండో వాడు నారాయణమూర్తి విష్ణుమూర్తి ఉన్నాడు. సమస్త జీవుల పోషించు విష్ణు అపార అమోఘ పారాత్పరుడు. ఇక బ్రహ్మదేవుడు సృష్టి చేస్తే 84 లక్షల జీవరాశులను సృష్టి చేస్తే ఈ నారాయణమూర్తి 84 లక్షల జీవరాశులకు ఆహారాన్ని ఇస్తున్నాడట. ఏ జీవి కూడా 12 గంటల ప్రాంతం లోపల నిదారం ఉండేటువంటిది కాదు. ఏ జీవి ఏ ఆహారం తీసుకుంటుందో ఆహారాన్ని సప్లై చేస్తున్నాడు నారాయణమూర్తి. మరి బ్రహ్మదేవుడే ఇంత శక్తి ఉంటే నారాయణమూర్తి ఇంకెంత శక్తి ఉండాలి? ఇన్ని మంది జీవరాశులకు అనుకున్నటువంటి యొక్క విధంగా ఆహారాన్ని అందజేస్తున్నాడు. వాని దగ్గర ఇంత మహిమ ఉండేటువంటిది అయింది. ఇక మూడో వాడు శంకరుడు ఉన్నాడు. ప్రపంచ సృష్టి నిక్షణ మాత్రములో లయముచ్చేయును ప్రళయ రుద్రుడు. ఆ బ్రహ్మదేవుడు పుట్టించింది, నారాయణమూర్తి పోషించింది, క్షణం లోపల కన్ను మూసి తెరిచే లోపల సర్వం భస్మం చేసేటువంటి వాడవుతున్నాడు ఆ పరమశివుడు. ఆ ముగ్గురు యొక్క మహిమతోనే ఈ దత్తజననం జరిగేటువంటిదైంది. అటువంటి యొక్క దత్తజననానికి మొదలు అనసూయ అత్రేయ మహర్షి, అంటే బ్రహ్మదేవుని యొక్క మానస సప్త ఋషుల లోపల శ్రేష్ఠులు. రెండో వాడు అత్రేయ మహర్షి. దేవాహుతి కదా ప్రజాపతుల యొక్క కూతురైనటువంటి యొక్క అనసూయను ఈ అత్రేయ మహర్షికి ఇచ్చి వివాహం జరిపించేటువంటి వాళ్ళైనారు. ఇరువురు దంపతులు కూడా కొంతకాలము జీవిత మకరందాన్ని అనుభవించి తపస్సు లోపల దీనమైనారు. ఆ అనసూయ ఎటువంటి పతివ్రత అంటే నభూతో నభవశ్యతి అన్నారు. ఏం చేస్తుంది ఆమె? ఆమె నడిగిడిన దగ్గర, ఆమె అడుగుపెట్టిన దగ్గర ఈ విధంగా బొడిగరాళ్ళుంటే ఇక్కడ శాపం ఇస్తున్నదో అని భూదేవి కూడా ఆమె నడిచినటువంటి యొక్క స్థలం లోపల మార్గము చక్కగా ఉంటున్నదట. ఒకవేళ అనసూయామాతకు కోపం వస్తే నాకు ఇక్కడ శాపం ఇచ్చి నా బ్రతుకుని ఇక్కడ తెల్లారగొడుతున్నదండి. ఇక ఆమె గాల్పు లోపల దీపాలను ముట్టించి వస్తున్నది తులసి బృందావనం దగ్గర. గాల్పు ఎంత గాల్పే ఉండని అనసూయ దీపారాధన చేసిందంటే గాల్పు కూడా చల్లబడుతున్నదట. ఒకవేళ నేను పోయి ఈ దీపాన్ని పెద్దగా చేస్తే అనసూయ మాత్రం నన్ను పెద్దగా చేస్తున్నది అని వాయుదేవుడు భయపడుతున్నాడు. తన భర్తకు దీపారాధన చేసి అనుష్ఠానానికి సిద్ధపరిచేటువంటి యొక్క సమయం లోపల అగ్నిదేవుడు భయపడుతున్నాడట. అగ్నిదేవుడు కూడా చల్లగా అయిపోతున్నాడు. మరి ఇంద్రాది దేవతలందరూ కూడా గెడగెడ గెడమంటూ వణికేటువంటి వాళ్ళు అవుతున్నారు అనసూయ యొక్క పాతివ్రత్యానికి. ఆ అనసూయ తన పాతివ్రత్యంతో పోయినటువంటి యొక్క జీవిని కూడా బ్రతికించినటువంటి యొక్క మహా పుణ్యశాలి మహాసాధ్వీమని అటువంటి యొక్క సంఘటన విన్న తర్వాత ఇంద్రాది దేవతలకు భయం పట్టుకున్నది. అరే ఏంటిదిరా ఈ అమ్మ చచ్చినటువంటి వాళ్ళను కూడా లేపుతున్నది, ఆమెకి ఎవరిది భయం లేదు, అంతటి యొక్క పతివ్రత ఈమె దగ్గర ఉన్నది అన్నటువంటి వాళ్ళని చక్కగా ఈ ఇంద్రాది దేవతలందరూ కూడా కలిసి త్రిమూర్తుల దగ్గరికి మొరబెట్టుకోవటానికి పోయినారు. స్వామి అనసూయ సత్యమైనటువంటి యొక్క పతివ్రత, ఆమె యొక్క పాతివ్రత్యంతో ఆమె ఏది కావాలంటే అది ఇస్తున్నది, రేపు తెల్లారితే ఒక్క మనిషి కూడా మనకు మొక్కలు మనకు పూజలు చేయరు చెయ్యకుండా అందరూ కూడా అనసూయ ఇంటి ముందు లైన్గా నిల్చుండేటువంటి వాళ్ళు అవుతున్నారు. ఆమె వరం ఏదంటే అది ఇస్తున్నది. ఆమె అటువంటి ఒక మహాశక్తి ఉంది. మనం త్రిమూర్తులమై ఉండుకో ఎందుకు, సృష్టికర్తలమై ఉండు ఎందుకో అంటూ ఇంద్రాది దేవతలు మొరబెట్టుకున్నారు. ఆ ఇంద్రాది దేవతలు ఈ త్రిమూర్తులు చెప్పినటువంటి యొక్క సంగతిని విని, దేవేంద్ర అంతటి పతివ్రతన అనసూయ ఏ పాటి శక్తి ఉంది ఆమె దగ్గర? సృష్టికర్తలమైనటువంటి యొక్క మాముందా ఆమె యొక్క పాతివ్రత్యము? ఒక మానవ స్త్రీ మన యొక్క మహిమలను దాటి ఇంకా పైకి పోవడమా? ఇది అసాధ్యము.
మేము ఈ రోజే పోయి అనసూయ యొక్క పాతివ్రత్యాన్ని భంగం చేస్తున్నాం. ఆ పాతివ్రత్యాన్ని భంగం చేస్తే అనసూయ మాత్రం ఏం చేయదు అని సిద్ధపడి వీళ్ళందరూ కూడా సిద్ధమైనారు అనసూయ అవతారు ఫోన్గా. అప్పుడు వేరే మనిషి ఉన్నాడు, నారద మహర్షి. త్రిమూర్తులారాయటో ప్రయాణమైనారు, ఎటుపోతున్నారు. నారదానికి తెలియదా భూలోకం లోపల అనసూయ ఉందట, బాగా మహిమ ఉన్నదట, బాగా చాతుర్యంగా ఉన్నదట, బాగా శక్తి కలిగి ఉన్నదట, ఆ శక్తిని భంగం చేయటానికి పోతున్నా. అప్పుడు నారదుడు అన్నాడు, స్వామి ఈ రూపాలతో పోయితే మీరు ఇంటికే ముఖం మీద చూడనియ్యదు అనసూయ మాత. ఈ రూపాలను విడిచిపెట్టండి, మరి ఏ రూపాలు కట్టాలి? సాధు భిక్షువులుగా రూపధారణ చేయండి, సాధువులుగా సత్పురుషులుగా వేషాన్ని మార్చుకోండి, అప్పుడు అనసూయ దగ్గరికి పండి, మీరు మాట్లాడచ్చు ఆమెతోని, ఆమె యొక్క మహిమను మీరు చూడవచ్చు అనుకుంటూ సలహాలు ఇచ్చినాడు. ఇది మంచిదని చెప్పేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా సాధుల రూపాన్ని ధరించి అనసూయ ఇంటి ముందర నిల్చుండి ఓం భవతి భిక్షాందేహి అని ముగ్గురు ఏకకంఠంగా అనసూయామాతను గురించి అడిగేటువంటి వాళ్ళు అయినారు. అయితే అనసూయ ఇంటికి ఎవరైనా వస్తే వారు నిరాశతోనే పోరట. ప్రతి వారికి పోయినటువంటి వాళ్లకు వాళ్ళు ఏ కోరిక ఉంటే ఆ కోరిక ఇస్తున్నది అనసూయ. ఆ పద్ధతిని అనుసరించి ఈ త్రిమూర్తులు కూడా పోయి ఓ దొల తొలగించుకున్నటువంటి వారి అమ్మా అనసూయ మాత ఓం భవతే భిక్షాందేహి అంటూ పెద్దగా కీకలు పెట్టేటువంటి వాళ్ళు అయినారు. వీరి యొక్క అరుపులకు లోపల ఇంటి పనుల లోపల ఉండేటువంటి ఒక అనసూయ ఎవరో భక్తులు వచ్చినారు, అర్థులు వచ్చినారని చెప్పేసి పనిని అక్కడనే విడిచిపెట్టేసి చక్కగా వారికి ఎదురంగా వచ్చి నమస్కారం చేసింది సాధులకు అనసూయ. స్వామి లోపలికి రండి, కూర్చుండండి అని వారికి పాద ప్రక్షాళన చేసి ఉచితమైనటువంటి ఒక ఆసనాలను ఏర్పాటు చేసి ఆ ఆసనాల మీద కూర్చున్నబెట్టింది. అయితే ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉన్నది. అనసూయమాత ఇంటికి పోయి ఏది అడిగితే అది ఇస్తుంది. మరి వీరు కూడా 12 గంటల సమయం అవుతుంది, ఆకలితో వచ్చినారు. అమ్మా మాకు ఇచ్చా భోజనాన్ని పెడితే మేము ఉంటున్నాము, లేకపోతే లేదు అని చెప్పేసి అన్నారు. ఇచ్చా భోజనం అంటే ఇష్టమైనటువంటి ఒక భోజనం మాకు పెట్టు, అది ఇస్తే మేము ఉంటున్నాం అంటే అమ్మ అనుకున్నారు అనసూయమాత. మరి జిలేబీలు అడుగుతారో, మరి పేడాలు అడుగుతారో, బర్ఫీలు అడుగుతారో, మిర్చీలు అడుగుతారో, బజీలు అడుగుతారో, ఇంకేమైనా బగారా బియ్యం అడుగుతారో, ఏమడుగుతారో, ఎంతసేపు క్షణంలో చేయొచ్చు అనుకుంటున్నది. కానీ వాళ్ళు అడిగేటట్టు లేరు, వాళ్ళ కోరిక ఇంకో రకంగా ఉన్నది. అప్పుడు వాళ్ళు సాధువులు అంటున్నారు, అమ్మా నీ యొక్క ఆశ్రమం లోపల సందర్భన రోజు కూడా జరుగుతుంది, నువ్వు అడిగినటువంటి వాళ్ళకు అడిగినట్టుగా దానం చేసేటువంటి యొక్క ధర్మశీలి నువ్వు కనుక మా కోరికను కూడా మనన చేసినటువంటి వాడవై మేము అడిగింది బియ్యం అంటూ చెప్పి మాకు భోజనం అవుతుంది, అడిగింది ఇవి ఉండదు. సరే స్వామి అట్లనే ఇస్తున్నా అని చెప్పేసి తతాసుగా కూర్చుండమన్నది అనసూయ. ఆ విధంగా కూర్చున్న తర్వాత అందరినీ కూర్చున్నబెట్టి విస్తరణ వేసి ఆ విస్తర లోపల అభిగారం చేసి బడ్డన చేయటానికి లోపలికి వెళ్ళింది ఈ సాధులకు. ఎప్పుడైతే అధికారం చేసి విస్తరణ వేసిందో వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఇక మన యొక్క పరీక్ష ప్రారంభం చేస్తాము అనుకుంటూ వాళ్ళు సిద్ధమవుతున్నారు సాధువులు. ఆమె లోపలికి పోయి బడ్డను తీసుకొని వచ్చింది. మొదటి సాధువుల యొక్క విస్తర లోపల వడ్డించడానికి సిద్ధంగా అనగానే ఆ సాధువు అన్నాడు, అమ్మా ఆగో అమ్మా అనసూయ మాత ఆగో, భోజనం కోసం వచ్చి అన్నం పెడితే మరి అర్థం తున్నారని చెప్పేసి ఆమె విభ్రాంతి కలిగి అట్టనే ఆగిపోయింది. స్వాములారా నాదేమన్నా తప్పు జరిగిందా, ఎందుకు ఆగమన్నారు అంటే మేము అడిగింది నువ్వు ఇయ్యాలి, మా ముగ్గురికి ఒక్క నియమం ఉంది, ఆ నియమాన్ని నీవు గిన నడిచినట్టయితే నీ ఇంట్లో అన్నం తింటున్నాము, లేకపోతే మాతో అని మేము పోతున్నాం. ఏం నియమం స్వామి అది చెప్పండి. ఏమి లేదమ్మా, మాకు వడ్డించినటువంటి యొక్క స్త్రీ నగ్నత్వంతో మాకు వడ్డన చెయ్యాలి, ఎలాంటి వస్త్రము కూడా శరీరం మీద ఉండద్దు, ఆ విధంగా ఉంటేనే మేము భోజనం చేస్తాం, లేకపోతే లేదు.
అని చెప్పేసి ఎప్పుడైతే అడిగారో అప్పుడు అనసూయ గుండె లోపల పెద్ద రాయబడ్డది. ఏంటిది వీళ్ళత్తుడు, ఏంటిది నన్ను నగ్నత్వంతో వడ్డించమనోడు, ఏంటిది ఇదంతా? వీళ్ళు నిజమైనటువంటి ఒక సాధులు గారు, వీళ్ళు దొంగ సాధులు. నన్ను పరీక్ష చేయడానికి నా ఇంటికి వచ్చినారు, నా పాతివ్రత్యాన్ని భంగం చేయడానికి అనుకుంటా. కానీ వీళ్ళు వారు నన్ను ఎప్పుడైతే భంగం చేయడానికి వచ్చినారో వీళ్ళు మామూలు వాళ్ళు గారు అనుకుంటూ లోపలికి వెళ్ళి తన యొక్క భర్త పాదుకాల మీద పడి బోరున ఏడుస్తున్నది. స్వామి, వీరికి నేను నగ్నత్వంతో ఏ విధంగా వడ్డించాలి? ఒకవేళ నేను నగ్నత్వంతో అన్నం వడ్డించినా నా పాతివ్రత్యము భంగమైపోతుంది. మరి వారు అడిగిన తర్వాత నేను లేదు అంటే అది కూడా నాకు భంగమే అవుతున్నది. వీళ్ళు ఎటువంటిది, రోజు కూడా యాగాలతోని యజ్ఞాలతోని దేవతా పూజలతోని విలసిల్లేటువంటి యొక్క ఈ గృహం లోపల ఈరోజు నేను లేదు అంటే అది కూడా ఆశ్రమానికి చెడు పేరు వస్తుంది. ఇక నేను ఏం చేయాలి అంటూ భర్త చరణాల మీద పడి తదేకంగా ధ్యానం చేసి అప్పుడు తెలివికొచ్చింది, స్వామి నన్ను ఆదుకునటానికి నన్ను రక్షణ చేయడానికి నా వెనుక మీరున్నారు, మీ పాదాల మీద అన ఈ సాధువుల మీద నాకెలాంటి భావము లేదు, కేవలంగా పుత్రభావం ఉంది. తల్లి తల్లికి కొడుకు ముందు కొడుకు యందు ఎలాంటి భావం ఉంటున్నదో అదే భావం నాకున్నది, కానీ వేరే భావం లేదు నాకు. కనుక మీ యొక్క తపస్సు సత్యమైందైతే, మీ తపస్సుకు మహిమ ఉన్నదైతే ఈ వచ్చినటువంటి యొక్క సాధువులు పిల్లలుగా మారిపోవాలి అంటూ ఆ పాకశాల లోపల వస్త్రాలను విసర్జించి వడ్డిన తీసుకొని బయలుదేరింది ఆ తల్లి. ఎప్పుడైతే ఇక్కడ వస్త్ర విసర్జన చేసి బయలుదేరుతున్నదో ముగ్గురు సాధువులు కూడా పిల్లలుగా మారిపోయినారు. అది ఆసనాల మీద పిల్లలుగా మారి ఏడ్చేటువంటి వాళ్ళు అవుతున్నారు. చిన్న పిల్లలు కాళ్ళు చేతులు కొట్టుకుంటే ఎట్లయితే ఏడుస్తున్నారో ఆ విధంగా ఏడుస్తున్నారట. అప్పుడు అనసూయ బయటకు వచ్చి ఇది ఆశ్చర్యంగానే ఉన్నది అంటూ మళ్ళా వస్త్రధారణ చేసి ఆ పిల్లల దగ్గరికి వచ్చి ఒక్కొక్క పిల్లల్ని తన చేతిలోపలికి తీసుకుంటూ ముగ్గురికి కూడా సనుబాలను ఇచ్చేటువంటిది అవుతున్నది అనసూయ మాత. నిజంగా ఆమె యొక్క అదృష్టం నిజమైనటువంటి యొక్క అదృష్టము, ఎంతటి భాగ్యశాలి ఆమె, ఎంతటి పుణ్యశాలి. త్రిమూర్తులైనటువంటి యొక్క సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే తన యొక్క సనుబాలనిచ్చి వారిని పోషించి అంటే ఇది మామూలు విషయం కాదు అంటూ చెప్తున్నాడు నామధారకుడు. ఆ విధంగా ఒకరి తర్వాత ఒకరిని తీసుకుంటూ వారికి సనుబాలనిచ్చి వారు ఏడుపు మానటానికి తన ఆశ్రమం లోపల నేను మూడు ఉయ్యాలను చేసి ఒక్కొక్క ఉయ్యాల లోపల ఆ ముగ్గురు పిల్లలను పండబెట్టి వారు పండటానికి లాలి పాటలు పాడుతుంది అనసూయ మాత. ఆ లాలి పాటలు ఎటువంటివి అంటే ఉపనిషత్ సారాంశం కలిగినటువంటి యొక్క పాటలనే పాడుతున్నది అనసూయ మాత. ఈ విధంగా జరిగంగా ఆశ్రమ ప్రాంతం లోపల గొప్ప అలజడి ఏర్పడింది. అనసూయ మాత ఇంటికి ఎవరో సాధువులు వచ్చారట, పిల్లలుగా మార్చిందట అనసూయ, ఉయ్యాలలో పెట్టి ఊపుతున్నదట అనుకుంటూ ఒక్క అమ్మకు తెలిసింది. తెలిస్తే ఇక అమ్మ ఊరుకుంటుందా? ఆశ్రమం లోపల మొత్తం అడ్వర్టైజ్మెంట్ చేసింది కొన్ని నిమిషాల లోపల. అందరూ కూడా వరుసగా వచ్చి ఆ త్రిమూర్తులను ఆ పిల్లలను చూసుకుంటూ దండం పెట్టుకుంటూ పోతున్నారట. లైన్గా లైన్ దొరకదు లోపలికి పోవాలంటే, అంతమంది దమైనారట ఆ కాలంలో. ఆ విధంగా మంది అచ్చుకుంటూ పోతున్నారు. అత్రే మహర్షి పుణ్యాత్ముడు, అతడికి ఏది లేదు, బరువు లేదు, బాధ్యత లేదు. తనది ఏంది బాధ్యత? పృథ్వన లేవడము, నదికి పోవడము, తపస్సు చేయడము, సంధ్యావందనం చేయడము, యజ్ఞయాగాదులు చేయడము, అతని యొక్క పని అతనికే. ఇంటిలో ఇంత జరిగినా కానీ అతనికి ఏం చీమ కుట్టినట్టు కూడా లేదు. అయితే అనుష్ఠానం పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్నాడు అత్రే మహర్షి. అందరూ కూడా తన ఇంట్లోంచి వెళ్తున్నారు, ఏమైందమ్మా, మరి అందరూ లైన్గా వస్తున్నారు నా ఇంటికి, ఏమైంది అంటే వాళ్ళందరూ చెప్తున్నారు, స్వామి మీ ఇంటికేమో ముగ్గురు సాధువులు వచ్చినారట, మరి అనసూయమాత పిల్లలుగా చేసిందట, ఉయ్యాలని ఊపుతున్నది, వాళ్ళని కూడా తందుకు వచ్చినామని చెప్తున్నారు. అతను అనుకున్నాను నా ఇంటికి సాధువులు వచ్చడం ఏంటిది, పిల్లలుగా మారుడు ఏంటిది, అనసూయ ఊరేయాలలో గట్టి ఊపడం ఏంటిది, ఇదంతా ఆశ్చర్యంగా ఉన్నదని చెప్పు. ముందు ద్వారం నుంచి రాంగ వెనుక ద్వారం నుంచి లోపలికి వచ్చినట్టు, ఎందుకంటే ముందు ద్వారం క్లోజ్ అయిపోయింది మందితోని, లైట్ దొరికేటట్లేదు అత్రే మహర్షికి కూడా. వెనుక నుంచి వచ్చి
ఆ ముగ్గురు ఉయ్యాలలో ఉండేటువంటి యొక్క పిల్లలను చూసి తన భార్యను అడిగినాడు, ఏంటిది ఇదంతా, ఇది ఏం గందరగోళం అంటే, స్వామి అంతా మీదే, నేను ఆయన కాదని ఆమె చెప్పింది. తన యొక్క శక్తి మాత్రం చెప్పుకోలేదు అనసూయ, స్వామి అంతా మీదే కరుణ, నాది కాదు. అప్పుడు అత్రి మారుసి జ్ఞాన దృష్టిని చూసుకొని, అయ్యో వచ్చినటువంటి వాళ్ళు కేవలంగా సృష్టికర్తలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులే వచ్చి ఇక్కడ పిల్లలుగా ఉన్నారు అంటూ సాష్టాంగంగా వారికి నమస్కారం చేస్తున్నారు అత్రి మారు చేసి. ఇక ఈ విధంగా అయిపోయింది. ఇక్కడ నడుస్తుంది అత్రి మహర్షి లోపల ఈ పిల్లలు యొక్క పెరుగుతున్నారు. అక్కడ పార్వతి, లక్ష్మి, సరస్వతి ముగ్గురు కూడా మీటింగ్ చేసుకుంటున్నారు. మీటింగ్ చేసుకొని, ఏమమ్మా మన భర్తలపై చాలా దినాలు అయిపోయింది, మరి ఇంకా అచ్చులేదు, అసలు ఎటుపోయినారు, చెప్పిపోయింది అనసూయ దగ్గరికి అని, మరి ఇంకా 6 నెలలైనా మన దగ్గర ఖర్చులు ఏంటి అంటూ ఆలోచన చేసుకుంటూ మాట్లాడుతున్నారు పాప. ఇంత లోపల నేను నారద మహర్షి ప్రత్యక్షమైనాడు వారికి. నారద నారద, నువ్వు మరి 14 లోకాలు తిరుగుతావు కనుక మరి మా భర్తలు ఎక్కడన్నా నీకు గాన వచ్చినారా? నారదుడు అవునమ్మా, పోంగా చూసినా కానీ మళ్ళీ రాంగ మాత్రం చూడలే. ఎటు పోయినారు నారద? ఎటు పోయినారంటే అనసూయ దగ్గరికి పోయినారు. మరి ఆ ఇంట్లో నుంచి మాత్రం బయటకు రాలేదు మీ భర్తలు, అక్కడనే ఉన్నారు. ఇంతసేపు ఆపింది ఆమె, నాకు తెలియదు. మరి మా భర్తలు రాకపోతే మాకది ఏంటిది? పిలుచుకోండి, పోండి, అనసూయ అడుగుండి ఇస్తే తీసుకుంటే పోయితే లేదు. నేనేం చేస్తున్నామా, నేను కోటక బ్రహ్మచారి, నాకేమీ కూడా తెలియదు. సరే అంటూ ముగ్గురు కూడా అనసూయ మాత దగ్గరికి రావటానికి ఉన్నారు. ఎక్కువ కాలము భర్త దగ్గరికి రాకపోతే ఆమె పాతివ్రత్యం కాదు, భర్తకు సేవ చేస్తూనే ఉండాలి భార్య కనుక. 6 నెలలు అయిపోయింది వెళ్ళిపోయి భర్తలు, ఆ తర్వాత మా పాతివ్రత్యం భంగం అయిపోతుందని చెప్పేసి ముగ్గురికి భయం పెట్టుకొని వీళ్ళందరూ కూడా ముగ్గురు అమ్మలు కూడా అనసూయ దగ్గరికి ప్రయాణమైపోతున్నారు. నారదుడు చూస్తున్నాడు, అమ్మా ఈ వేషాలతో పోయితే మీకు పిల్లలు మీ భర్తలను మీరు తెచ్చుకున్నట్టే ఉన్నారు, ఈ వేషంతో పోయితే అనసూయ ఇస్తున్నదా? ఏమీ లేదు, మీరు కూడా సాధువులు కండి, సాధువులు అయిపోయింది ఆమె దగ్గరికి, అయితే మీ పిల్లలను మీకు ఇస్తున్నదని చెప్పినారు. సరే అంటూ ఈ ముగ్గురు అమ్మలు కూడా సాధువులుగా మారిపోయినారు. ఈ అమ్మ లెక్క ఎర్ర చీర ఇదే కాషాయ వస్త్రాలను కట్టుకొని సత్యంగా వెళ్ళినారు. ఆ దత్తుడు రాసినాడు, అయితే ఎప్పుడైతే సాధుల రూపంతోని ముగ్గురు లక్ష్మి, పార్వతి, సరస్వతి వెళ్ళినారో ఆ ముగ్గురిని కూడా లోపలికి వెళ్తే వారి యొక్క కాళ్ళను ప్రక్షాళన, పాద ప్రక్షాళన చేసి ఉచితమైనటువంటి యొక్క ఆసనం మీద కూర్చుండబెట్టి, అమ్మలు మీకేం కావాలి రమ్మా అడగండి నేను ఇస్తున్నాను అనుకుంటూ వారిని కూర్చుండబెట్టింది ముగ్గురికి పీఠల మీద. ఇప్పుడు వీళ్ళు ఏమడగాలి? అప్పుడు భోజనమా లేదు అడగరాదు. అప్పుడు అన్నారు, తొట్లలో ఉన్నటువంటి వాళ్ళు మామూగండే. కానీ అప్పుడు అనసూయమాతను అన్నారు, అమ్మా మాకు ఏదద్దు, మాకు మా భర్తలను దానం చేయండి అన్నారు. కొంగు తాక్కుని మా భర్తలను మాకు ప్రసాదించండి అని ఎప్పుడైతే అన్నారో, అమ్మా మీ భర్తలు ఉంటే తీసుకొని పోండి, అమ్మా మీ భర్తలు నాకెందుకు తల్లి, నాకు అవసరం లేదు, తీసుకొని పోండి పోండి, ఈ లోకానికి మీ భర్తలను తీసుకొని మీరు ఉండండి తల్లి అని అంటే, మొట్టమొదలు లక్ష్మీ పార్వతి ఇద్దరు కూడా ఆలోచన చేసుకున్నారు. తెలివి లోపల అతి తెలివి గలది సరస్వతి, ఆ అమ్మకు ఉండేటువంటి ఒక తెలివి ఎవరికి లేదు, చదువుల తల్లే ఆమె. ఈ ఇద్దరు కూడా ఆమె అన్నారు, సరస్వతి మొదలు నీ బ్రహ్మదేవుని తీసుకో, తీసుకున్న తర్వాత మా భర్తలు మేము ఎన్నుకుంటాం, ఇది మంచి మాట నేను చెప్పేసి సరస్వతి. మరి అక్కడ ఏంటిది, తన భర్తనే చేతి పట్టాలి, వేరే పురుషుని చేతి పట్టద్దు, అక్కడ వేరే పురుషుని యొక్క స్పర్శ చేసినా ఆమె యొక్క పాతివ్రత్యం భంగమైపోయినట్టే అనుకుంటూ ఈ సరస్వతీదేవి ఉయ్యాల మొదటి ఉయ్యాలలో చూసింది. చూసి దాంట్లో బ్రహ్మదేవుడు అనొచ్చినాడు, దండం పెట్టింది. సరే దండం పెట్టి నా బ్రహ్మదేవుడే నా మొగడే, కానీ ఈ ఉయ్యాలలో ఏమనుకున్నారు అనుకుంటే పక్కకు చూసింది. చూసి దాంట్లో కూడా బ్రహ్మదేవుడు అనొచ్చినాడు. అప్పుడు సందిగ్ధంలో పడ్డది, అరే నేనేం చేయాలి, ఇద్దరు బ్రహ్మ, మరి ఇంకో ఉయ్యాల చూస్తే దాంట్లో కూడా బ్రహ్మదేవుడే పడుకున్నాడు, దీంట్లో నిజమైనటువంటి ఒక బ్రహ్మదేవుడు ఎవరు అనుకుంటున్నది అమ్మ? బాగా ఆలోచించింది, ఎటు ఆమెకు సామర్థ్యం కాలే తన యొక్క భర్తను గుర్తుపట్టడానికి.
అప్పుడు ఆమె ఆలోచన చేసింది బాగాసేపటికి, ఈ తలనొప్పి నాకెందుకు? ఇదంతా పార్వతీ లక్ష్మి ఏర్కొన్న తర్వాత మిగిలిన వాడు నా బ్రహ్మనే కదా, అప్పుడు ఏర్కొంటే మీద కాదా అనుకుంటూ, అది మీ మొగలు మీరు ఏర్కొన్న తర్వాత నా మొగల్ని నేను ఏర్కొంటా అని చెప్పేసి పక్కకచ్చి కూర్చున్నది. అమ్మ రండి అమ్మ లోపలికి రండి లోపలికి రండి అమ్మ లోపల కూర్చున్నాడు. తర్వాత లక్ష్మీ పోయింది, లక్ష్మీ పోయి మొదటి ఉయ్యాల లోపల చూసింది, దాంట్లో నారాయణమూర్తి పడుకొని ఉన్నాడు, రెండో ఉయ్యాలలో నారాయణమూర్తి ఉన్నాడు, మూడో ఉయ్యాలలో కూడా నారాయణమూర్తి ఉన్నాడు. ఆమెకు సుధరాయించలేదు, నా మొగని నేనెట్లా ఏ ఎవరో దీంట్లో నారాయణమూర్తి అని ఆమె గుర్తుపట్టలేదు. తర్వాత పార్వతీ పోయింది, పార్వతీ కూడా గుర్తుపట్టలేదు. అప్పుడు ముగ్గురు కూడా అనసూయ యొక్క చరణాల మీద పడి, అమ్మా మమ్మలను పరీక్ష చేయకు, మా గర్వభంగమైంది కనుక మా పిల్లలను మా భర్తలను మాకు ఇయ్యమమ్మా అని చెప్పేసి కాళ్ళ వేళ్ళ పడుతూ అనసూయను అడిగేటువంటి వాళ్ళు అవుతున్నారు ఏడ్చుకుంటూ. పక్కకి అత్రి మహర్షి ఉన్నాడు, అనసూయ ఎందుకమ్మా వాళ్ళని ఎందుకు అబద్ధం పెడుతున్నావు, ఇచ్చే వాళ్ళ భర్తలను వాళ్ళకు నీకేమవసరము అని అంటే, స్వామి యొక్క భర్తయ్య యొక్క మాటను తలదాల్చి, త్రిమూర్తులారా మీ యొక్క రూపాలను ధారణ చేసుకోండి, నిజ రూపాలను ఎప్పుడైతే అన్నాడో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమయ్యేటువంటి వాళ్ళు అయినారు అనసూయ మాట ఇంటి లోపల. అప్పుడు ఆమె భక్తికి మెచ్చి, స్వామి అనసూ అత్రి మహర్షి అనసూయ మీకు వరాలు కోరుకోండి అమ్మా మేము ఇస్తున్నామన్నాడు. స్వామి ఇన్ని రోజులు స్వాములారా మిమ్మల్ని నా కన్న కొడుకులనే నేను పెంచుకున్నాను, నా ఇల్లును చిన్నగా చేసి మీరు వెళ్ళిపోతున్నారు కనుక మీ ముగ్గురు యొక్క అంశతోని నాకు కొడుకులు కండి అని చెప్పేసి అడుగుతున్నది అనసూయ మాట. ఆమె వరాన్ని అనుసరించి బ్రహ్మదేవుడు చంద్రుడిగా మారినాడు, దూర్వాసుడుగా శంకరుడు మారినాడు, దత్తుడుగా విష్ణుమూర్తి మారినాడు. కొన్ని రోజులు అనసూయ ఇంట్లో పెరిగిన తర్వాత చంద్రుడు అంటే బ్రహ్మదేవుడు వచ్చి అనసూయ మాత చరణాలకు నమస్కారం చేసి, తల్లి నేను చంద్రమండలం లోపల నివాసం ఉండి ప్రతిరోజు కూడా నీ చరణ దర్శనాన్ని నేను చేసుకుంటున్నా, నాకు ఆజ్ఞ ఇవ్వు తల్లి అంటూ తన యొక్క మహిమ తన యొక్క అంశను తీసి దత్తునికి ఇచ్చినాడు బ్రహ్మదేవుడు. దత్తునికిచ్చి చంద్రమండలానికి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయినాడు. ఇక మిగిలిన వాడు శంకరుడు. ఆ శంకరుడు కూడా తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా నేను తపస్సు చేసుకొని నా జీవితాన్ని కృతార్థత చేసుకుంటాను, నా జీవితాన్ని ఉద్ధారం చేసుకుంటానని తల్లిని వేడుకొని తన యొక్క అంశను దత్తునికే ఇచ్చి దూరవాసుడు అడవికి వెళ్ళిపోయినాడు తపస్సు కొరకు. ఇక మూడో వాడు దత్తుడు బ్రహ్మ యొక్క అంశ శంకరుని యొక్క అంశ తీసుకొని దత్తుడుగా అనసూయ ఇంట్లోపల స్థిరంగా ఉండేటువంటి వాడైనాడు. అనసూయను అనుగ్రహిస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కార్తవీర్ యాత్రుడికి, పింగళ నాగుడికి, అలార్కుడనే రాజుకు, తర్వాత యదు మహారాజుకు, ఇటువంటి మహామహాభక్తులందరికీ కూడా గురువుగా నిలిచి వాళ్ళందరినీ కూడా ఉద్ధారం చేసినటువంటి యొక్క మహానీయుడు దత్తాత్రేయ స్వామి. అటువంటి యొక్క స్వామి కృతాయుగం లోపల అనేకమైనటువంటి యొక్క భక్తులను ఉద్ధారం చేసి కలియుగం లోపల ఎప్పుడైతే ప్రారంభమైందో నేటి పీఠాపురం అనేటువంటి యొక్క గ్రామం లోపల అప్పలరాజు సుమతి అనేటువంటి యొక్క భక్తులకు ఈ దత్తాత్రేయ స్వామి ప్రథమ అవతారం లోపల శ్రీపాద శ్రీవల్లభుడిగా జన్మ తీసుకునేటువంటి వారైనాడు. ఆ విధంగా జన్మ తీసుకొని ఆ స్వామి కూడా ఎందరో భక్తులను ఉద్ధారం చేస్తూ నేటి కురువాపురము అది కృష్ణానది డేల్టా ఎందు ఉండేటువంటిది అయింది, తిరువోల కృష్ణానదే కానీ మధ్యలో ఒక ఎత్తైన ప్రదేశము, ఆ ప్రదేశం లోపల స్వామి అక్కడ ఉండేటువంటి వాడైనాడు శ్రీపాద శ్రీవల్లభుడు. ఆ స్వామి కూడా ఒక విప్ర స్త్రీకి వరమిచ్చినటువంటి ఒక కారణంగా శ్రీపాద శ్రీవల్లభుడిక గుప్తమైపోయి తిరిగి నేటి కరంజా మహారాష్ట్ర లోపల ఉంది, ఆ కరంజా లోపల అంబిక సోమయాదులకు పుత్రుడుగా పుట్టేటువంటి వాడైనాడు.
ఆ నరసింహ సరస్వతిగా గుర్తి అక్కడి నుంచి మన అలాంటి భక్తులందరినీ కూడా ఉద్ధారం చేస్తూ ఈ గానగాపురం లోపల స్థిరమై ఉండేటువంటి వాడైనాడు ఆ నరసింహ సరస్వతి. అటువంటి యొక్క కథలన్నీ కూడా గురు చరిత్ర లోపల విశేషంగా ఉండేటువంటివైనవి. అటువంటి యొక్క గురు చరిత్రను ఎవరైతే చదువుతారో వారికి అనుకున్నటువంటి యొక్క కార్యక్రమాలను నెరవేర్చేటువంటివి అవుతున్నాయి. కొలచిన తలచిన తొలగున వారికి ఎన్నో రహస్యపు దోషములు భక్ష్యపు పాపములైనను అశేష సూక్ష్మపు దోషములు బ్రహ్మహత్య గోహత్య పాపములు పరిగిడిపోవును బెరయుచును. ఇవన్నీ కూడా ఈ పాపాలన్నీ కూడా పోతాయట, ఏ పాపం కూడా ఉండట ఒక్కసారి గురు చరిత్ర చదివితే చాలు. అటువంటి ఒక చరిత్ర ఈరోజు ఈ దత్త జయంతిని పురస్కరించుకొని సామూహికంగా భక్తులందరూ కూడా గురు చరిత్ర పారాయణాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి ప్రతిరోజు కూడా అన్నదానంతో ఎన్ని దానాలు చేసినా నహి 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 దానం అన్నదాన సమానం అన్నారు. ఏ దానం అన్నా చెయ్యో, అన్నంలో ఉండేటువంటి యొక్క మహిమ ఏ దానంలో కూడా లేదు అనేటువంటి యొక్క సూక్తిని అనుసరించి గత వారం రోజుల నుండి అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేస్తూ అంటే అందరికీ విందు చేసేటువంటి యొక్క అధికారం కానీ నా దగ్గర లేదు, నా దగ్గర ఆస్తి లేదు. కనుక భక్తులందరి దగ్గరికి కూడా పోయి వారిని యాచించి, స్వామి నేను దత్త జయంతి ఉత్సవాలను చేస్తున్నాను, మీరు ఈ వస్తువు ఇవ్వండి, మీరు ఈ వస్తువు ఇవ్వండి అంటే అంతా కూడా తీసుకొని వచ్చి దాన్ని పచనం చేసి అందరికీ కూడా అన్నదానం చేస్తున్నాను. ఎందుకంటే స్వామి దగ్గర ఒక గుణం ఉంది, గానగాపురానికి పోతే భిక్ష తీసుకున్నదే భిక్ష పెట్టాలి మనం. అయితేనే కానీ మనకు ఆ యొక్క యాత్ర యొక్క ఫలితం మనకు అసలు లేకపోతే రాదు. కనుక అక్కడ ఎంతటి కోటీశ్వరుడే కానీ ఎంతటి ఆఫీసరే కానీ ఎవరే కానీ అక్కడ భిక్ష తీసుకునే తీరాలి. అది అక్కడ పద్ధతి, దత్తాత్రేయుని యొక్క పద్ధతి. ఆ పద్ధతిని అనుసరించే మరి అందరినీ అడిగింది కాక నాకు కొన్ని రోజుల కిందనే దాదాపు 20 సంవత్సరాల కింద ఆదేశమైంది, నాన్న నువ్వు అన్ని పూజలు బాగా చేస్తున్నావురా కానీ నా పద్ధతిని మర్చినావు, నా నడవడిని మర్చినావు, అది పాటించినాడు నీకేలాంటిది కూడా బాధ ఉండదు అంటూ చెప్పి నన్ను కూడా భిక్షకునిగా చేసి శంఖకు ఈ దూడ వేసి నువ్వు ఎక్కడికన్నా పో, వారు నీకు వేస్తున్నారని చెప్పేసి వరం ఇచ్చినాడు. ఆ విధంగా కూడా వెళ్తున్నాను. ఒక దగ్గర నామదేవవాడ లోపలనే ఒక అమ్మాయి దగ్గరికి పోయి ఓం భవతి భిక్షాంతి అంటూ నిల్చున్నాను. ఆ అమ్మ ఏ పనిలో ఉన్నదో ఇంట్లో లోపల నాకు తెలియదు, బయట ఉన్నాను. ఎంతసేపటికి అచ్చులు లేదు, నాకేమో విసుగు చెందుతున్నది. అరే ఎంతసేపు నిల్చుండాలి, ఏదైనా వేస్తే దూరంగా వెయ్యాలి, లేకపోతే లేదు, ఎందుకు నన్ను నిల్చుండబెడుతున్నది అనేటువంటి ఒక అహంకారం నాకు కలిగింది. అప్పుడు నేను అన్నాను, అమ్మా చాలాసేపు ఆయనమ్మా నేను వచ్చి నీకు తోచింది నా తోలేదు వెయ్యి. అప్పుడు ఆ అమ్మ లోపల నుంచి కోపంగా వచ్చి, ఏమయ్యా నీకు పందేలా, మా ఇల్లే దొరికిందా, నేను ఇంట్లో బయటకు రాకుండా ఇంట్లో ఉన్నానంటే వెళ్ళిపోవచ్చు కదా, నా ఇంటి ముందరనే పట్టుకొని ఎందుకు వేలాడుతున్నావు, బిచ్చమెత్తటోడికి నా ఇల్లు ఒక్కటే ఉన్నదా, పో ఇంకేటా అని చెప్పేసి గదిరించింది. ఆ సమయం లోపల నా అహంకారం అంతా కూడా పోయింది, అయ్యో నేను జోడ వేసుకుని ఎట్లా బిచ్చం ఎత్తాదే, చీ నన్ను ఈ అమ్మ నన్ను మాట్లాడే కదా నా బతుకెందుకు అంటూ ఏడ్చి, సరే తల్లి వేయకుంటే వేయకు నేను పోతున్నా అంటూ వెళ్ళిపోయినా. వెళ్ళిపోయిగా ఇంకో ఇంటికి పోలేదు, చక్కగా గణేష్ మందిర్కి వెళ్ళిపోయినాను. నేను అక్కడ నేను ఇచ్చినటువంటి ఒక భిక్షను నా భార్య చేతిలో పెట్టి చక్కగా నేను బంగ్లా మీదకి పోయి రూములో పడి ఏడుస్తున్నాను. ఎందుకు నన్ను అన్నది, నేను చేసిన తప్పేంటిది, దత్తా నువ్వు నన్ను ఎందుకు పొమ్మన్నావు భిక్షకు, నేను నీకే దొరికిన ఆమెతో మాట్లాడబడి పెట్టవా నాకు అంటూ బాధపడ్డాను. అప్పుడు దత్తుడు నా స్వప్నం లోపలికి వచ్చి కిలకిల నవ్వుతున్నాడు. అంటే నా కష్టం వానికి సంతోషమైంది. దీని భావం ఏంటిది, తర్వాత ఏం జరిగింది, 40 రోజుల లోపల ఆ అమ్మకి ఇక్కటకపోతే యాక్సిడెంట్ అయింది, 1 సంవత్సరం లోపల దత్త సన్నదికి చేరుకున్నది అమ్మ. కానీ ఆ అమ్మను నేను ఒక్క మాట కూడా అనలేదు. అది తెలిసిన తర్వాత నేను ఎంతో బాధపడ్డా, నేను పోయితేనే కదా అమ్మ పోయింది. అప్పుడు దత్తుడు చెప్పినాడు, నాన్న నిమిత్తమునవురా, ఆమెకు మృత్యు ఉన్నది,
పోయింది. నువ్వు బాధపడకు, నీ యొక్క ధర్మాన్ని నువ్వు విడకు, నువ్వు భిక్షాటన చెయ్యు. భిక్షాటన చేసి ఆ తెచ్చినటువంటి ఒక సొమ్ముతోనే నాకు వడ్డన చేసి వంట చేసి అన్నదానం పెట్టు, నీకు ముక్తి అవుతున్నదంటే ఆ 20 సంవత్సరాల నుంచి మరలా చంకకు తోలవేసి భిక్షాటం చేస్తూ ఆ భిక్షాన్ని దత్తా నువ్విచ్చినటువంటి ఒక భిక్ష నీకే అర్పిదామంటూ తెచ్చి అక్కడ పోస్తాను బియ్యాన్ని. ఆ విధంగా పోసినటువంటి ఒక అన్నాన్ని రేపు వండి భక్తులందరికీ కూడా భోజనం చేస్తాను. ఇది దత్తుని యొక్క మహిమ, నాకు కలిగినటువంటి ఒక అనుభవాలు. ఈ అనుభవాలను చెప్పితే రోజులు చాలవు, గడియలు చాలవు, ఏ సమయమే చాలదు. అటువంటి వాణ్ణి నన్ను మీ అందరి ముందు కూర్చుండబెట్టి నాకు వచ్చరాని మాటలతో చెప్పినటువంటి యొక్క ఈ దత్త దినాన్ని మరి మీరందరూ కూడా విని విన్నందుకు ఆ దత్తుని యొక్క ఆశీస్సులు మీకు దొరికి మీ జీవితాలను కృతార్థలు కావాలి. వంశం ఉన్నంత వరకు కూడా మీ యొక్క వంశము వృద్ధి చెందాలని ఆ దత్తాత్రేయ స్వామిని ప్రార్థన చేసుకుంటూ మరి ఇక ముందు కార్యక్రమాన్ని మనమందరం కూడా నడిపిస్తాం. అందరితో మరి ప్రతి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా సమినయంగా ప్రార్థన ఏంటిదంటే, కాలాతీతమైంది, ఊరుకు దూరం లోపల ఈ ఆశ్రమం ఉంది, కాలమా విపరీతమైంది, కనుక వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడికి పోకుండా ఆ స్వామికి పేరు పెట్టి మరి ఆ స్వామి ఇచ్చినటువంటి యొక్క బర్త్డే పార్టీ ఏదైతే ఉన్నదో, అది ఉడికిందో ఉడకలేదో, కారం ఉన్నదో కారం లేదో, ఉప్పు ఉన్నదో ఉప్పు లేదో నాకు తెలియదు, ఆ స్వామి ఏది ప్రసాదం చేస్తే అది మీరు తిని నన్ను ఆశీర్వదించి మరి మీరందరూ ఇంట్లోకి పోయి సుఖంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, మీ కోరికలను ఆ స్వామి తీర్చాలని మరొకసారి ఆ స్వామిని ప్రార్థన చేస్తూ అవధూత జంధన శ్రీ గురుదేవ అమ్మాయి కట్కం శ్రీనివాస్ గుప్త గారు, రంగయ్య గుప్త గారు, రంగయ్య గారు, రంగయ్య గుప్త గారు, గోలీ రంగయ్య గుప్త శ్రీనివాస్ గుప్త గారు ఉండాలని కోరుతూ, అలాగే శ్రీ కట్కం శ్రీనివాస్ గుప్త గారు, వారి సతీమణి శిల్ప గారు, షీల గారు సంవత్సరాలుగా పరిచితులు, వారి ముందు నేను చాలా చిన్నపిల్లవాడిని, వారు దాదాపుగా ఏ దేవాలయానికి కూడా ఉపకారం చేయకుండా ఉన్నటువంటి పోయినాడే. అయితే వారన్నారు అయ్యా గుడికి పోయినారో ఎటు పోయినారో 20 నిమిషాలు కూర్చున్నారు, వాళ్ళ దర్శనం కాలే. అయ్యో ఈరోజు మంచి దినం ఉన్నది, అయ్యో నా దొలల బలక్పాయ్, మరి ఆ శ్రీనివాస్ గు దయలేదో ఏమో, ఏడు కొండల మీద ఎక్కి ఎక్కడ కూర్చున్నాడో ఇక్కడికి. స్వామీ మహారాజీకి జై. గురుదత్త శంకరషణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, రుద్రాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః. అస్మిన్ వర్తమాన వ్యవహారీక చాంద్రమాణేన స్వస్తి శ్రీ ప్రభువాత్ షష్ఠ సంవత్సరాణాం మధ్యే శ్రీ హేమలంబీ నామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతౌ మార్గశీర్షమాసే శుక్లపక్షే పౌర్ణమ్యాం తితౌ అద్యవాసరే భానువాసరే శుభనక్షత్ర రూప హరిహర హిరణ్యగర్భ స్వరూపక సద్గురు దత్తాత్రేయ మమ మనః చింతిత సకల మనోరథ ఫల సిద్ధి అర్థం మమ వ్యవహారేషు మమ నామ నక్షత్ర వశాత్తు యే గ్రహాః అరిష్ఠ స్థానేషు స్థితాః తేషాం గ్రహాః శుభ ఏకాదశ స్థాన ఫల సిద్ధి అర్థం.
ధ్యానం ఒక్కసారి వినాయకుని మనసులో స్వామి ఓం హం ఆకాశ తత్వాత్మనే పుష్పం పరికల్పయామి ఓం వ్యం వాయుస్తత్వాత్మనే ధూపం పరికల్పయామి ఓం బ్రహ్మపాయ ఓం నమో మహాసిద్ధిదాయ నమః సద్గురు దత్తాత్రేయ పరబ్రహ్మ గురుదే స్వామి మహారాజికి అందరూ పైకెత్తాలి చక్కగా ఒక్క అందరు చేతులు పైకెత్తాలి ఓం దత్తాత్రేయ ఓం దత్తాత్రేయాయ నమః త్రేయాయ నమః నమః ఓం దత్తాత్రేయాయ నమః దత్త అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ చక్కగా కోలాటాలు ఆడుతూ చక్కగా సహకరించారు వారిని కూడా ఒకసారి దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు వారికి ఉండాలని మనసారా దీవిస్తూ స్వామి సేవ చేసుకుందాం చక్కగా స్వామి. ఇంకొకటి రేపటి కార్యక్రమాలు మనం ఇక్కడ చూసాం, నిన్న కూడా చెప్పాం, ఇక్కడ భిక్ష ఉంది, భిక్ష వేశాం, ఆ భిక్షను ఇచ్చినట్టు దాని తర్వాత అన్న పూజ, దాని తర్వాత తీర్థప్రసాద వితరణతో పాటు మహానైవేద్య భోజనము, అది సర్వ పాపహరణము. నేటి పాటను కూడా త్యాగం చేయకండి, సర్వ ప్రయత్నాల చేత రేపు ప్రసాదాన్ని స్వీకరించే ప్రయత్నం చేయండి. అందరికి పేరు పేరున తెలియజేస్తూ ఒక్కరొక్కరే రావాలి. అమ్మా తోసుకోవద్దమ్మా, తోసుకోవద్దు. అనసూయా సుతా ప్రియమా.
పెద్ది రామదాస్ రాజేందర్ గుప్త గారు, పెద్ది రాజేందర్ గారు, మౌనికా జూలియర్స్ గారు నేడు మన ట్రస్ట్ లో చేరారు. చిన్న రామదాస్ గారు వారు కూడా నేడు దత్త జయంతి రోజున దత్తుని సన్నిధిలో మేము ఉన్నాము అంటూ దత్తు దగ్గర స్వామి సేవకు సంపూర్ణంగా అంకితమయ్యారు. రామదాస్ గారు మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎన్నో జన్మల పుణ్యఫలము దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో నా యొక్క గురువు యొక్క ఆశీర్వాదంతో ఈ స్థలం లోపల దత్తస్వామి ప్రేరణతోని నాకు మందిర నిర్మాణం చెయ్యాలి అనేటువంటి యొక్క సంకల్పం కలిగి ఈరోజుకు 4 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. ఇక ఆ దాన్ని అనుసరించుకొని అందరు భక్తుల ద్వారా, శిష్యుల ద్వారా, ట్రస్టీ ద్వారా అందరం కూడా కలిసి ఇక్కడ ఈ స్థలం లోపల బ్రహ్మాండమైనటువంటి యొక్క దత్త మందిరాన్ని నిర్మాణం చెయ్యాలని, ఆ నిర్మాణం లోపల అందరు భక్తులు కూడా సాయం చేసి శరీరంతో మనస్సుతో సేవతోని ఈ కార్యక్రమాలను జయప్రదం చెయ్యాలి. మరి ఈ దత్త జయంతి శుభ సందర్భం లోపల మరి భక్తులందరికీ కూడా నేను విన్నవిస్తున్నాను, ఈ మందిర తోడ్పాటు లోపల మాకు తోడ్పాటు సాయం అందించండి. మీ యొక్క సహాయము ఎల్లవేళలా నేను గుర్తుంచుకొని ఉండేటువంటి వాడిని అవుతున్నాను. ఈ దత్తునికి 1 రూపాయి దానం చేసిన 3 త్రిమూర్తులు 33 కోట్ల దేవతలకు ఒక్కటేసారి ఒకే సమయం లోపల దానం చేస్తే ఏ ఫలితం అయితే వస్తుందో ఆ ఫలితం ఒక దత్తునికి చేస్తే వచ్చేటువంటిది అవుతుంది. ఆ ఫలితం అంతా కూడా సహృదయులైనటువంటి ఒక దాతలందరూ కూడా ఈ కార్యక్రమం లోపల విరివిగా పాల్గొని మీ తోడ్పాటును అందించి దత్త మందిరాన్ని నిర్మాణానికి సహాయపడండి. ఇక ఈ దత్త మందిరము గత దత్త పూజ గత 29 సంవత్సరాల నుంచి స్థానిక నిజామాబాద్ నామదేవ వాడయందు సార్వజనిక గణేశ్వర మందిరం నందు 24 సంవత్సరాలు నిర్వహించి పిదప తన స్థలానికి స్వామి తాను చేరుకున్నాడు. ఈరోజు శుభదినం గనక దత్త జయంతి సమయాన దత్త మందిరం నిర్మాణించాలని చెప్పేసి భక్తులకు విన్నవించుకుంటే అందరు కూడా స్వామి మీ వెనుక వెంట మేమున్నామో మీకు అన్ని విధాలా మా యొక్క తోడ్పాటును అందిస్తామని ముందుకొచ్చేసి నాకు కార్యక్రమం లోపల అన్ని విధాల సాయం అందించడానికి అందరు కూడా సిద్ధమైనారు. కనుక మరి ఈ విషయము ఈ భక్తులందరికీ కూడా దత్తాత్రేయ స్వామి త్రికరణ శుద్ధిగా వీరిని ఆశీర్వదిస్తూ మరి ఆ స్వామి యొక్క ఆశీర్వచనం నాకు ఎల్లవేళలా ఉండాలని మరి ఆ స్వామిని సదా ప్రార్థించుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జయ గురుదత్తు.